ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ద్వారా పేద ప్రజలకు తెలుపు రంగు రేషన్ కార్డుదారులకు సరఫరా చేస్తున్న పీడిఎస్ బియ్యం అక్రమంగా నిల్వ చేసి అధికార లాభం కోసం అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరు నిర్వాసితుల కాలనీలో బీఐటి 1కు చెందిన పొద్దిరి ఉమామహేశ్వరరావు సన్ ఆఫ్ శివరాం ఇంటిలో సుమారు 150 టన్నులకు పైగా శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి సదరు బీడిఎస్ బియ్యాన్ని సీజ్ చేసి కొత్తూరు రెవెన్యూ అధికారులకు అప్పగించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే గొప్ప సంఘటనగా ఇది చెప్పుకోవచ్చు. Thank you.